నూట యాభై ఒక్క సీట్లు గెలుపొందిన తర్వాత కూడా రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించలేని ప్రభుత్వం ఎందుకని జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యదర్శి కందుల దుర్గేష్, రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, నూట యాభై ఒక్క సీట్లు గెలిచి కూడా రైతులకు ఏమీ చేయని నిస్సహాయ ప్రభుత్వమని, ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని, రైతులకు మేలు చేయని ప్రభుత్వం ఎందుకని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించాలని, అప్పటి వరకు జనసేన పోరాటం ఆగదని, ఇరవై ఎనిమిదిన అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం అందజేయనున్నామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు వై శ్రీనివాసరావు, చెరుకూరి రామారావు, జామ్ సత్యనారాయణ, కట్టా స్వరూప మరియు జన సైనికులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి సమిష్టిగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయడం కోసం ఒక ప్రయత్నం మా పార్టీలో జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. చాలా ప్రాంతాల్లో 2000 సభ్యత్వం ఆల్రెడీ దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా రాజమండ్రి నగరం, కొత్తపేట, అదేవిధంగా రామచంద్రాపురం ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్తా ఉన్నాం. యువతకు తెలియడం లేదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒకరోజు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేశాం. దయచేసి మీరందరూ కూడా, అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను జిల్లా న్యూస్ ఐటమ్స్ అన్ని కూడా, చాలా అద్భుతంగా మీరు ఈ ఇష్యూని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చడానికి కోసం మా వంతు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో దానికోసం ఎదురు చూస్తున్నారు. రైతును ఆదుకోలేకపోతే చాలా దురదృష్టమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఏర్పడతాయి. దానికి బాధ్యత ఈ ముఖ్యమంత్రి తీసుకోవాలి. ప్రజల పక్షాన, రైతు పక్షాన నిలబడడానికి జనసేన పార్టీ 28వ తారీఖున మేము చేయబోయే కార్యక్రమం భారీగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం.